దరిద్ర దేవత ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి మెంతులతోటి ఎలాంటి పరిహారం చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి రాకుండా ఉంటుంది మెంతులతోటి ఎలాంటి పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పూర్వం నుంచి ఎన్నో నియమాలు నిబంధనలు ఉన్నాయి చాలామంది ఆ నియమాలను నిర్లక్ష్యం చేస్తుంటారు కానీ మనకి ఉన్న కొన్ని అలవాట్లే లక్ష్మీదేవి ఆగ్రహించేలా చేస్తుంది లక్ష్మీదేవిని సంతోషపెట్టినప్పుడే మన ఇంటిపై ఆమె అనుగ్రహం పడుతుంది సంపద శ్రేయస్సు కూడా ఎప్పటికీ ఉండేలా చేస్తుంది సంపద శ్రేయస్సును పొందడానికి రకరకాల మార్గాలున్నాయని మన శాస్త్రాలు హిందూ పురాణాలు చెప్తున్నాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందితే ధనం మన ఇంటికొస్తుంది చిన్న చిన్న అలవాట్లే అదృష్టాన్ని ఆర్థిక పరిస్థితుల్ని వెంటనే మార్చేస్తాయి ధనవంతులు కావాలి అంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే ఆర్థిక స్తోమతపై లక్ష్మి ప్రభావం చూపుతుంది దురదృష్టాన్ని తెచ్చిపెట్టి లక్ష్మీదేవికి ఆగ్రహం తీసుకొచ్చే అలవాట్లేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం హిందూ పురాణాలు శాస్త్రాల ప్రకారం చూస్తే సాయంత్రం సూర్యాస్తమయం తరువాత తులసిని పూజించటం కానీ ముట్టుకోవడం కానీ నిషేధం ఇలా చేస్తే దురదృష్టం పేదరికం మీ కుటుంబాన్ని వెంటాడుతుంది తులసి మొక్కను పూజించటం నీళ్లు పోయటం అనేది చాలా పవిత్రంగా భావిస్తాం కానీ సూర్యాస్తమయం తర్వాత ఇది మంచిది కాదు సూర్యాస్తమయం తర్వాత తులసిని పూజించకూడదు అని బాధపడుతున్నారా అయితే చింతించవద్దు సూర్యాస్తమయం తర్వాత కేవలం ఆవు నెయ్యితో తులసి దగ్గర దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అలాగే లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షించవచ్చు సూర్యాస్తమయం తరువాత చెత్త ఓడవడాన్ని అపవిత్రంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తరువాత చెత్త ఓడవడం వల్ల మీ సంతోషాన్ని అదృష్టాన్ని కూడా ఊడ్చేసినట్టే అవుతుంది ఈ విషయం చాలామంది ఆడవాళ్ళకి తెలిసే ఉంటుంది అయితే తెలియని వాళ్ళకి ఇక నుంచి పని చేయవద్దు ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలిసినా పెద్దగా పట్టించుకోరు సూర్యాస్తమ సమయంలో నిద్రపోవడం వలన దురదృష్టంతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది అలాగే సాయంత్రం పూట నిద్రపోతే ఊబకాయం ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి సూర్యాస్తమ సమయంలో నిద్రపోవద్దు ఆహారం తిన్న వెంటనే పాత్రలు శుభ్రం చేయకపోతే శని చంద్రుల దుష్ప్రభావం మీ మీద పడుతుంది అలాగే అన్నం తిన్న వెంటనే ప్లేట్ని శుభ్రం చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపద శ్రేయస్సు పొందగలుగుతారు కాబట్టి ఇక్కడ నుంచి తిన్న వెంటనే శుభ్రం చేసేయండి మీ చుట్టూ ఉన్న పవిత్ర ప్రదేశాల్లో ఉమ్మకూడదని చెప్పిన ప్రాంతాల్లో ఉమ్మేయడం వల్ల దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది ఇటువంటి పనులు చేయడం వలన మీ చుట్టుపక్కల ప్రాంతాలను అసహ్యంగా మార్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందిట కాబట్టి ఇక నుంచి ఇలాంటి పనులు చేసేవాళ్ళు మానుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉన్న ఇళ్ళు ధనంతో కళకళ్ళాడుతూ ఉంటాయి అయితే ఎక్కడైతే ఎక్కువ భక్తి అనుకూలంగా ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి దరిద్ర దేవత ఇంట్లోకి చేరకుండా ఉండాలంటే గుప్పెడు మెంతుల్ని చేత్తో పట్టుకుని అశ్వలక్ష్మీ నమోన్నమ అనే మంత్రాన్ని ఇరవై ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఇలా ఇరవై ఎనిమిది రోజులు చేసి ఆ తర్వాత ఆ మెంతుల్లో ఒక డబ్బాలో వేసుకుని ఇరవై తొమ్మిదో రోజు వాటిని వేయించి స్టోర్ చేసుకోండి కొద్ది కొద్దిగా ఆ మెంతి పొడిని రోజు మనం చేసుకునే వంటల్లో వాడుకుని తినేయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత దరి చేరదు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి